హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, ఇక లేటెస్ట్ వివరాల్లోకి అయితే వెళ్దాం. సో నిన్నే ఒక కొత్త జడ్జ్మెంట్ అనేది కోర్టు నుండి రావడం జరిగింది. దేని గురించి అనుకుంటున్నారా? లాంగ్వేజ్ పండిట్స్కి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ కోర్టు జడ్జ్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంతకీ ఆ జడ్జ్మెంట్ యొక్క సారాంశం ఏంటంటే, తెలుగు పోస్టులకు, అంటే తెలుగు మీన్స్ లాంగ్వేజ్ పండిట్స్, ఏవైనా లాంగ్వేజ్ పండిట్స్ పోస్టులకు గనక ఎలిజిబిలిటీ ఉండాలి అంటే, ఇదివరకు డిగ్రీ చేసి బీఈడీలో తెలుగు చేసి ఎంఏ తెలుగు చేసినటువంటి వాళ్ళు లాంగ్వేజ్ పండిట్స్కి మరియు స్కూల్ అసిస్టెంట్స్కి పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ అనేది ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ కోర్టు జడ్జ్మెంట్ ప్రకారం ఇక నుండి ఆ ఎలిజిబిలిటీ అనేది వారికి ఉండదు ఫ్రెండ్స్. ఎందుకు గురించి అంటే, ఇక నుండి లాంగ్వేజ్ పండిట్స్ మరియు స్కూల్ అసిస్టెంట్స్ రాయాలి అంటే గనక డిఎస్సిలో కంపల్సరిగా తెలుగులో, అంటే డిగ్రీలో కంపల్సరీగా స్పెషలైజేషన్ తెలుగు చేసి ఉండాలి. అంటే ఆ స్పెషలైజేషన్ అనేది చేసి ఉండాలి ఏదైనా ఒక సబ్జెక్ట్లో, లాంగ్వేజ్లో. అట్ ద సేమ్ టైం లాంగ్వేజ్ పండిట్ చేసి ఉండాలన్నమాట. లాంగ్వేజ్ పండిట్ అనేది చేసి ఉండాలి. వీళ్ళు మాత్రమే ఏంటి, స్కూల్ అసిస్టెంట్కి మరియు లాంగ్వేజ్ పండిట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంకొకరికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అటువంటి వాళ్ళు ఎవరంటే, డిగ్రీలో కంపల్సరిగా స్పెషలైజేషన్ అయి ఉండాలి, బీఈడీలో ఒక వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయి ఉండాలి, అదేవిధంగా ఎంఏలో కూడా స్పెషలైజేషన్ అనేది చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ స్కూల్ అసిస్టెంట్ మరియు లాంగ్వేజ్ పండిట్స్ యొక్క పోస్టులు డిఎస్సిలో రాయడానికి ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది నిన్నే కోర్టులో జడ్జ్మెంట్ అనేది రావడం జరిగింది. ఇక ఏ జీవో ప్రకారం ఈ యొక్క కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిందంటే, జీవో నెంబర్ 67 ప్రకారం ఈ తీర్పు అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక నుండి ఎంఏ తెలుగు చేసినటువంటి వాళ్ళు కూడా లాంగ్వేజ్ పండిట్స్ స్కూల్ అసిస్టెంట్ రాయడానికి ఎలిజిబిలిటీ లేదు ఫ్రెండ్స్. కంపల్సరిగా డిగ్రీలో స్పెషలైజేషన్ ఉండాలి, బీఈడీలో సబ్జెక్ట్ ఉండాలి, ఎంఏలో లాంగ్వేజ్ పండిట్ చేసి ఉండాలి, స్పెషలైజేషన్ అనేది చేసి ఉండాలి. సో అప్పుడు మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. నిజంగా చాలామంది అయితే డిఎస్సిలో తెలుగు లేదా లాంగ్వేజ్ పోస్టులు రాయడానికి ఎలిజిబిలిటీ కోల్పోయినట్టయితే